ప్రార్థన చేసుకుందాం. స్తుతుల సింహాసనంపై ఆసీనుడా, బలమైన దేవ, నిత్యమైన తండ్రి, ఎన్నో నీడే ఖరీదుకున్నటువంటి పరిశుద్ధాత్మదేవ, నీకు అనేకమైన స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. గత సంవత్సర కాలం నుండి ప్రభువా ఈ సంవత్సరం మరి ప్రభువా వచ్చేటువంటి కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఇదిగోనైనా మీరు నన్ను మీ యొక్క సమయంలో నిలబెట్టుకున్నారు. మీ యొక్క శిలో చాట నన్ను మరుగుపరచుకునండి. నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానాలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసునామమున వేడి పొందినాను తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఏస్కేల్ ప్రవచన గ్రంథం 30:11 అలాగ రాయబడి ఉంది, మునుపటి కంటే అధికమైన మేలులతో నేను మిమ్మల్ని నింపుతానని ప్రభుల వారు సైన్యములకు అధిపతి యెహోవా మనకు సెలవిస్తున్నటువంటి మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మునుపటి కంటే అధికమైన మేలులతో దేవుడు మనల్ని నింపుతాడు అని ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట. మన దేవుడు, మన తండ్రి, మనకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పేటువంటి దేవుడు కాడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెనుక తీసుకునేటువంటి వాడు కాదు ప్రియదేవులారా. కానీ ప్రభుల వారు ఒక మాటను, ఒక ప్రశ్నను అడగాలని ఆయన వేసి ఉన్నాడు, ఆయన తలంచుచున్నాడు ప్రియదేవులారా. ఏమి ఆ మాట అంటే, నేనేది చేయనది, చేయకుండానే పాపము అని లేఖనముల ప్రకారం రాయబడినటువంటి మాట, మేలైనది చేయనరిగి చేయకుండాటయే పాపము అన్నటువంటి మాటను మనం చూసుకున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, గత సంవత్సరములో, గత మాసములో మరి మనం మనకి ఇవ్వబడినటువంటి 24 అవర్స్లో అనగా 24 గంటలలో ఒక గంట మనం మేలైనటువంటి క్రియలు మనము చేయగలిగినటువంటి వారంగా మనం ఉన్నామా? మేలైనటువంటి క్రియలు మనము చేయగలిగినటువంటి వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని మునుపటి కంటే అధిక మేలులతో మనల్ని నింపుతాడని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. ఈ నూతన సంవత్సర కాలంలో దేవుడు ఇస్తున్నటువంటి మాట, దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాట, నువ్వు ఇంతకుముందు ఒకవేళ అనారోగ్యతో, సమస్యలతో చే బాధపడుచున్నట్టుండొచ్చు, మరి ఆర్థిక సమస్యల చేత ఆర్థిక వనరులు లేక బాధతో ఉండొచ్చు. ఈరోజు నుంచి దేవుడే అంటారంటే ఆర్థిక వనరులను నేను నీకు ఇస్తాను అని ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాట. కానీ మేలైనది చేయనరిగి చేయకుండా పాపం అని మనం వాగ్దానం, మరి దేవుడు మనం ఆయన మాట ప్రకారంగా సెలవిస్తున్నటువంటి మాట మనం ఎన్నోసార్లు విన్నాము, చదువుకున్నాము. కానీ మన జీవితంలో మనం మేలైనటువంటి కార్యాలు చేయగలిగినామా లేదా, ఏమి ఆ కార్యాలు, మేలైన కార్యాలు ఏంటి అనగా, ఒకరికి బట్టలు ఇవ్వటము లేక ఒకరిని చేరదీయటము, వారికి ఆహారమును ఇవ్వటము, అది మేలైనదే. కానీ నిజమైనటువంటి మేలైన క్రియలు ఏంటో తెలుసా? నిజమైనటువంటి మేలైన క్రియలు ఆయన వాక్యమును ప్రకటించటం, అది జనులందరికీ కూడా మేలైనటువంటి క్రియ. ఆయన వాక్యమును ప్రకటించడం దేవుని దృష్టిలో మంచి క్రియ. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము లేకపోతే నీవు నేను ఇంతకుముందు క్రైస్తవము, ఇంతకుముందు దేవుని బిడ్డలము అని చెప్పుకున్నటువంటి మనము, మేలైన క్రియ అనేటువంటి దేవుని యొక్క క్రియలు మనము చేయగలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతోమంది చదువును చదువుకొని బీటెక్, ఎంటెక్ డిగ్రీస్ సంపాదించుకొని క్రైస్తవులు అయ్యుండి చిన్నప్పటి నుంచి గుడిలో పుట్టి పెరిగినటువంటి మనము మేలైన క్రియ, ఆయన వాక్యాన్ని మనం ప్రకటింపగలుగుతున్నామా? ఆయన వాక్యాన్ని మనం ప్రజలందరికీ ఇవ్వగలిగినటువంటి వారంగా మనం ఉంటున్నామా? ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభువారు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, నీవు అటువంటి క్రియ చేసినప్పటికీ, చేయలేనప్పటికీ, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అలాగే ఆర్థిక సమస్యలతో బాధతో బాధ నమ్ముతూ ఉండొచ్చు,
ఏ సమస్య చేత నువ్వు బాధను అందుతూ ఉండొచ్చు, అయినప్పటికీ నీవు నా పని చేయలేదు కనుక నేను నిన్ను ప్రేమించటం లేదని అనటం లేదు యేసుక్రీస్తు ప్రభువు వారు. నా సన్నిధికి నీవు రాలేదు కనుక నేను నిన్ను ప్రేమించటం లేదు అనటం లేదు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన నిరంతరము ప్రేమ మూర్తిగా మనకు కనపడుతున్నాడండి. క్రైస్తల్లాడు హల్లెలూయా. గత సంవత్సరంలో ఎవరిని నీవు ప్రేమించలేని స్థితిలో ఉన్నావో లేనప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేవునిగా మన దేవుడు కనపడుతున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అందుకు మాటగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అనే మాట ప్రకారం మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు, దేవుడు ఎంతో లోకమును ప్రేమించనంట. లోకం అనగా మనం అందరం ప్రియదేవుని బిడ్డలారా. లోకమనగా మనమందరము అనగా లోకంలో ఏమున్నాము ఏమై ఉంటున్నామంటే మనుషులంగా ఉద్భవించినటువంటి వారంగా మనం కనపడుతున్నాం దేవుని దృష్టికి. ఒక ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నటువంటి మాట ప్రకారంగా దేశం అనగా మనము, లోకం అనగా మనం. లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. దేవుడు ఎంతో లోకమును ప్రేమించను. ప్రేమించలేనటువంటి నిన్ను చూసి దేవుడు ప్రేమిస్తున్నాడండి. నీవు వేరేవాళ్ళను ప్రేమించచ్చు, ప్రేమించలేకపోయినచ్చు, కానీ నిన్ను దేవుడు చూసి నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ద్వేషించటం లేదు అని ప్రభుల వారు పలుకుచున్నటువంటి మాట. ఒకవేళ నీవు అనేకుల చేత దూషింపబడుచున్నావేమో, అనేకుల చేత తిరస్కరింపబడినటువంటి వారంగా నీవు ఉన్నామో, ఉండొచ్చేమో, అనేకుల చేత నీవు లెక్కలేనటువంటి వారగా నీవు ఉండొచ్చేమో, తిరస్కరింపబడినటువంటి నిన్ను చూచి దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు వారు మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రేదేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను వెతుకుతున్నాడండి. నిన్ను వెతుకుతున్నటువంటి వారుగా దేవుడు కనపడుతున్నాడు. లూకా సువార్తలో ఒక ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్కడ ఒక ఉపమానం చెప్పాడండి. ఆయన శుంకరుల చేతను పాపముల చేతను ఒక ఉపమానం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ ఉపమానం? లూకా రాసిన సువార్తల 15:1 మనం చూసుకున్నట్లయితే, ఒకడు ఒకనికి 100 గొర్రెలు కలిగి ఉన్నటువంటి వాడు, ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పటికీ ఆ గొర్రె కోసము వెతకడా? ఆ గొర్రెను వెతకటానికి ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెతుకుతున్నట్లుగానే, ఒక గొర్రె కోసం ఎలాగైతే ఆ గొర్రెల కాపరి ఎలాగైతే వెతుకుతాడో అలాగే నేను వెతుకుతానని ప్రభువు వారు సెలవిస్తున్నటువంటి మాట. ప్రియదేవుని బిడ్డలారా, వెతుకుతున్నాడండి, వెతుకుతున్నాడు. ఎవరిని? గొర్రె అనగా ఎవరు అనగా, గొర్రెలు అనగా ఆయన దృష్టిలో మనమే. ప్రియదేవుని బిడ్డలారా, గొర్రెలు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటాయంటే, బొచ్చు కత్తిరించు అని ఎదుటను మౌనంగా ఉన్నటువంటి స్థితి గొర్రెలది. ఏమండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రెలుగా రావటం జరిగింది, గొర్రెలే వధించడం జరిగింది. బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగైతే గొర్రెలు ఉంటాయో అలాగనే ఉన్నటువంటి స్వభావము గొర్రె పిల్లలది. ఆ గొర్రె 99 గొర్రెలు ఉన్నటువంటి కాపరి ఒక్క గొర్రె కోసం తప్పిపోయినటువంటి గొర్రె కోసం అడవిలో వెతుకుతున్నట్లనే, తప్పిపోయినటువంటి గొర్రె కోసం అడవిలో కాపరి, గొర్రెల కాపరి వెతుకుతున్నట్లనే నేను వెతుకుతున్నాను అని ప్రభువుల వారు సెలవిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, వెతుకుతున్నాడు కనుకనే, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే వెతుకుతున్నాడు. ఒక్కరోజైనా, ఆ ఒక్కరోజులో ఒక్క సమయమైనా పలాని గొర్రె నా దగ్గరికి రాగలుగుతుంది, పలాని గొర్రె నా దగ్గరకు వస్తే నేను ఆయనను చేర్చుకుంటాను, ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపమును తీసివేసి
ఆయన నేను చేర్చుకుంటానని ప్రభుల వారు మాట్లాడుచుంటే ఆయన వెతుకుతామంటే మనమేమో ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నాం, ప్రభువుకు చెంత చేరలేకపోయినటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన పనులలో మనం అనేక పనులు పెట్టుకొని మనము ఆలయానికి సమయంగా రాలేకపోతున్నాం. మన యొక్క ఇవ్వడమైనటువంటి 24 గంటలలో 1 గంటని నేను దేవుని సన్నిధిలో మనము ఓర్చలేకపోతుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మన దేవుడు వెతుకుచున్నటువంటి దేవుడు, మన దేవుడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన ఆదరించగలిగినటువంటి దేవుడు. నువ్వు గత సంవత్సరంలో పాపము చేతను, వ్యాధి చేతను బాధపడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. అనగా కొన్ని రోజులేమో దేవుణ్ణి ప్రేమించిన వారుగా, దేవుని సన్నిధిలో కనపడినటువంటి వారుగా, దేవుని సేవను చేసినటువంటి వారుగా మన ముందర ఉండిండొచ్చు. మరలా పాపంలో పడి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా చేర్చుకోవటానికి నువ్వు ఏ పాపంలో పడినప్పటికీ మట్టి పానీయాలు తీసుకున్న వాణిగా నువ్వు మనమందరం కనపరిచినప్పటికీ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను చేస్తున్నటువంటి వారుగా మనం కనపడుచున్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఎదుగుతున్నానని ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాట. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొక ఉపమానం ఏం చెప్పాడంటే, ఒక స్త్రీ ఆమె దగ్గర 10 నాణ్యములు ఉన్నప్పటికీ ఆ 10 నాణ్యములలో 1 నాణ్యము కింద పడిపోయినప్పటికీ, ఆ ఇంట్లో పడిపోయినప్పటికీ ఆ ఇంట్లో ఒక దీపం అంటించి ఆ నాణ్యం అంతా కూడా దొరుకునంత వరకు కూడా ఆమె వెతకదా అనండి. మనం కూడా అలాగ చేస్తాం కదా. ఒక నాణ్యం పోయినట్లయితే 10 నాణ్యాలలో 1 నాణ్యం పోయినప్పటికీ ఆ 9 నాణ్యాలు మనం ప్రక్కన పెట్టేసి ఆ పోయినటువంటి నాణ్యమును వెతుకుతున్నటువంటి వారంగా మనం ఉన్నాం. ఎవరికి కూడా డబ్బులు వెళ్ళిపోతే, లేకపోతే మిస్ అయిపోతే, లేకపోతే కింద పడినప్పటికీ కూడా ఆ రూపాయనే కదా, ఏమైతుందిలే అని చెప్పేసి మనం వదిలిపెట్టుకోలేము. 9 రూపాయలు నాకు ఉన్నాయిలే అని చెప్పేసి మనం వదిలిపెట్టుకోగలుగుతామా? వదిలిపెట్టుకోలేము. ఆ 1 రూపాయి, ఆ రూపాయిని మనం దొరికించుకోవటానికి మన ఒక ప్రాంతం అంతా వెతుకుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అలాగనే ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒక ఆమె తన ఇంట్లో పది నాణ్యములు పడేసినప్పటికీ, మిస్ అయినప్పటికీ కూడా ఈ 9 నాణ్యాలు ప్రక్కన పెట్టేసి పడిపోయినటువంటి 1 నాణ్యము కొరకు ఆమె దీపం అంటించి ఇల్లంతా ఊడ్చదా అని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాగనే ఆమె ఎలాగైతే చేసి ఉందో అలాగనే నేను నిన్ను వెతుకుతున్నానని ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాట. నేను నిన్ను వెతుకుతున్నానంటున్నాడు. నువ్వు ఏ సమస్యల చే దేవుని నుండి దూరమైనటువంటి వారంగా ఉన్నప్పటికీ, అయ్యో నేను ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉండి దేవుని కార్యాలను చూసుకునేటువంటి వాణిగా నేను ఉన్నానే, అయితే ఇప్పుడు నేను పాపంలో పడిపోయినాను, శాపంలో పడిపోయాను, దేవునికి దూరంగా ఉన్నాను, ఇప్పుడు నేను దేవునికి దగ్గరికి రావాలి అంటే దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అనేటువంటి డౌట్ చేత నీవు ఉంటావేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వెతుకుతున్నాను, ఇదిగో నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట, నేను నిన్ను వెతుకుతున్నాను. ఎలాగైతే ఆ స్త్రీ వెతికిందో 1 నాణ్యం కొరకు ఎలాగైతే దీపం అంటించి ఆ యొక్క ఇంటినంతా ఊడ్చుకుంటూ ఎలాగైతే వెతికిందో, ఎలాగైతే గొర్రెల కాపరి 1 గొర్రె కోసం ఆ అడవి ఎందుకు తిరుగుతూ వెతికాడో అలాగనే నేను నిన్ను వెతుకుతున్నాను, ఒక్కసారి నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. ప్రియదేవుడారా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిన్నులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిన్నులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు ఎన్నో మార్లు తన యొక్క దాసుల చేత, విశ్వాసుల చేత పిలుస్తూ ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరటాన్ని నేను మనవి చేస్తున్నాను. ప్రియదేవుడారా, నీవు ఎక్కడున్నప్పటికీ దేవుడు పిలిపి
నుంచి పిలిచినటువంటి మాటను ఆయన యొక్క ధ్వనిని విని దేవుని సంతకు వస్తే దేవుడు నిన్ను చేర్చుకోవటానికి, దేవుడు నిన్ను బలపరచటానికి, ఆయన నీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడచటానికి ఆయన ఏతించి ఉన్నాడు. నీ యొద్దని ఉన్నాడని నీవు జ్ఞాపకం చేసుకో. నీ యొద్దని నీ చుట్టూనే ఆయన కన్నులు తిరుగుతూనే ఉన్నాయని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియదేవుడా, నువ్వు ఏ పనులు చెడ్డ కార్యములు చేస్తూ ఉన్నావో ఆ చెడ్డ కార్యములన్నీ కూడా, నువ్వు చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా చూస్తూ ఆయన కన్నులారా నువ్వు సంతోషిస్తూ ఉంటే చెడ్డ కార్యములు చేస్తూ ఆయన దుఃఖిస్తున్నాడండి. ఎందుకు దుఃఖించాల్సి వచ్చిందంటే ఆయన స్వహస్తాల చేత చేయబడినటువంటి మానవులైనటువంటి మనము ఆయన మాట వినక పెడత్రోబట్టి వెళ్ళిపోతున్నామని ఆయన దుఃఖిస్తున్నాడు ఈరోజు. కానీ దుఃఖిస్తున్నప్పటికీ నేను కూడా ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఆశీనుడుగా నిన్ను మీ దగ్గరికి మీ యొక్క స్థానంలో ఆయన తిరుగుతున్నట్లుగా, ఒక గాలి వల్ల నిన్ను సమీపిస్తున్నట్లుగా నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రియదేవుని మిట్లారా, ప్రియ స్నేహితులారా, ఆయన హృదయాన్ని బాధపెట్టడము ఎంత మటుకు మనకు న్యాయము మనము ఒకసారి చూసుకోవాలి. మన తల్లిదండ్రులను మనం బాధ పెడితే ఆ తల్లిదండ్రులు ఒకవేళ మనల్ని దండిస్తేనే ఆ దండనకు లోబడి వారికి చేయవలసినటువంటి వారికి ఇష్టమైన కార్యాలను మనం చేస్తున్నామే, వారికి ఇష్టమైనటువంటి రీతిగా మనం బ్రతుకుతున్నామే. కానీ తండ్రికి ఇష్టమైనటువంటి రీతిగా మనం బ్రతుకుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రదేవం ఇడ్లారా, ఎంతవరకు తండ్రి యొక్క హృదయాన్ని గాయపరిచినటువంటి వారుగా మనం అందరం కనపడుతున్నాం, ఎంతవరకు ఆయన హృదయాన్ని గాయపరుస్తావు ప్రియదేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన బాధపరుచు ఏడుస్తూ ఒకదానితో తన సృష్టితో మాట్లాడుచినటువంటి మాట ఒక వాక్యంలో లేఖన ప్రకారంగా ఉంది ప్రియదేవుని బిడ్డలారా, ఏంటంటే ఆకాశమా ఆలకించు భూమి చెవేద్దుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అనేటువంటి మాటను మనం చూస్తాం. యెషయ ప్రవచన గ్రంథం 1:2-3 వచనాలలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను వారిని చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మాట వినలేకపోతున్నారు అని వాపోతున్నటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. అవివేకులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన తలుచుకుంటూ తలాని నా బిడ్డ, నాలో ముందు ఉన్నటువంటి వాడు, నా హృదయాన సారడైనటువంటి నా బిడ్డ ఈరోజు పాపంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, సాతానికి బానిసగా మారాడు అని నిన్ను నన్ను తలుచుకుంటూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రతగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎవరు కూడా అడ్డు వేయలేనటువంటి వారుగా కనపడతారు. ఈ సృష్టి ఆయన చేతులు ఆయుధంగా రాబోతున్నటువంటి కాలం ఒకటి వస్తుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనను శిష్యులు అడిగినటువంటి మాటలు కొన్ని మనకు కనపడతాయి. ఏమడిగాడు అంటే, అయ్యా నీవు వచ్చేటప్పుడు ఏమేమి సూచనలు కనపడతాయనంటే, నేను వచ్చేటప్పుడు మనిషి నీతికి మనుషులు దొంగతనం హత్య పాపము విస్తారంగా పండిపోవటం జరుగుతుంది, జనములు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, మనుషులందరూ అక్రమ చేయవారుగా కనపడతారు, మనుషులందరిలో ప్రేమ అనేది చల్లారిపోతుంది అని దేవుడు తన శిష్యులకు సెలవిస్తున్నాడు. ప్రియదేవుడా, అటువంటి వాక్యలు ఈరోజు కనపడతా ఉన్నాయి. జనముల మీదికి జనములు లేస్తున్నారు. ప్రియదేవుడా, ఒక పార్టీ వారేమో ఇంకొక పార్టీ వారి మీదకి లేస్తున్నారు, ఒక మినిస్టర్ ఏమో ఇంకొక మినిస్టర్ మీదకి లేస్తున్నారు, ఒక దేశమేమో ఇంకొక దేశాల మీదకి లేస్తున్నారు. చిన్న పిల్లోడు మొదలుకొని పెద్దవారి వరకు
వారి వారి ప్రకారంగా వారి వీధికి లేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమేమో ఏమీ కూడా చలించలేనటువంటి వారంగా మనం కనపడుతున్నాం. చలనం లేనటువంటి మనుషుల్లాగా మనం కనపడుతున్నాం. చచ్చిపోయినటువంటి శవంలాగా మనం కనపడుతున్నాం. ఇటుపోలేనటువంటి స్థితి, అటుపోలేనటువంటి స్థితి, దేవునికి దగ్గరగా రానటువంటి స్థితి, దేవునికి దూరంగా పోలేనటువంటి స్థితి, మధ్యలో మనం ఇరుక్కొని పోయి ఉన్నాం అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఒక్కసారి నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఏ బలాఢ్యుడిగా సంసిద్ధుడుగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడే ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉంటున్నావో, పోయినటువంటి మాసంలో ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఈ మాసంలో దేవుని యొద్దకు, దేవుని చెంతకు రావాలని నువ్వు ఇష్టపడుతున్నప్పటికీ దేవుని చేర్చుకోవటానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, గత మాసంలో నేను పాపాలను చేశానే, పాపాలను అధికంగా నేను చేశాను, నరహత్యలు చేశాను, వ్యభిచారం చేశాను. ఏ క్రియలు చేసినప్పటికీ ప్రభువా అని మనం పలికినప్పుడు, అనగా అన్ని క్రియలు చేస్తూ ప్రభువాని పలకాలని నేను చెప్పటం లేదు. కానీ ఇప్పుడు ఒక బోధ వచ్చేస్తుంది, ఏమైనా క్రియలు చేయ, ప్రభు ఒక కృప మనతో ఉంది కనుక నువ్వేమైనా చెయ్యని చెప్పేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు కృప మనతో ఉంటుంది. కానీ ఆ కృపను అడ్డు పెట్టుకొని నువ్వు పాపం చేస్తే, ఇందాక చెప్పాను, ఆ ఉగ్రత నీకు సమీపిస్తూ ఉంది. అయితే పాపాలను ఒప్పుకొని, పాపాలను విడిచిపెట్టుకొని ప్రభువా అని మనము ఆయనను చేరుకుంటే ఆయన మనల్ని చేరుకోవటానికి సంసిద్ధుడే ఉన్నాడని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నానండి. ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు శాస్త్రుల పాపుల చేత. ఇంకొక ఉపమానం లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండి, చిన్న కుమారుడేమో తండ్రి యొక్క ఆస్తి అంతటిలో భాగాన్ని అడిగి, తండ్రి యొక్క ఆస్తి అంతటిలో ఆయనకు రావాల్సినటువంటి భాగాన్ని అడిగి ఆయన దూరదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారాలు చేశాడు. దూరదేశాలకి వెళ్ళినటువంటి ఈ వ్యక్తి మంచిగా బాగుపడినాడా అంటే లేదండి. ఈరోజు కూడా తండ్రి చెంత ఉన్నటువంటి నీవు ఏదో బయట లోకంలో ఏదో కనపరుస్తుంది, ఏదో మనకు ఉంటుంది, మనం సుఖంగా బ్రతకొచ్చు, ఈయన దగ్గర మనలో మనకి ఏముంది అని నువ్వు ఎంచుకుని బయటికి వెళ్ళినటువంటి నీవు చివరికి చిన్న కుమారుని యొక్క అవతారమే ఎత్తుతో. ప్రేదేని బెళ్ళారా, ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారాలు చేశాడు. తినటానికి కనీసం ఆహారం లేనటువంటి పరిస్థితి అతనిలో ఉంది. అందరేమో బాగున్నారు, తల్లి తండ్రి మాట విన్నటువంటి వారు బాగున్నారు, తనతో వచ్చినటువంటి స్నేహితులు కూడా తనను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు స్నేహితులతో, ఎంతో మంది స్నేహితులతో కలిసి నువ్వు ఎంజాయ్మెంట్ అని బ్రతికినచ్చు. ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీ ప్రాణ స్నేహితులైనటువంటి నీ స్నేహితుడు పలకరించటానికైనా రాడండి. ఇది లోకస్తుల యొక్క ప్రేమ. కానీ తండ్రి ప్రేమ ఎలాగంటే, నీవు ఏ స్థితిలో, అనారోగ్యంలో స్థితిలో ఉన్నప్పటికీ, ఎవరు నిన్ను పలకలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ పలకరించేటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. నిన్ను ఆదరించేటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. నిన్ను ప్రోత్సహించేటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. నువ్వు నేను ఆలోచన చేసుకుని సంసిద్ధులుగా సిద్ధపడేటువంటి దినము ఈ దినమే. ఈ దినం అనుకూల సమయము. ఇదేది అనుకూల సమయము? ప్రేదేని పెట్టారా, ప్రభు యొక్క వాక్కు వినపడుతున్నటువంటి ఈ సమయంలో, ఈ తరుణంలో నీవు నేను మన యొక్క హృదయాలను పరిశీలించకపోతే ప్రేదేని పెట్టారా, ఇంకా ఎన్నటికీ కూడా మనం పరిశీలించుకోలేము, పరిశోధించుకోలేమని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నా. అయితే ఈ తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క కుమారుడు, ప్రేదేని బిడ్డలారా, తినటానికి కూడా ఆహారం లేనటువంటి స్థితిలో ఆయన కనపడుతున్నాడు. తినటానికి ఆహారం లేనటువంటి స్థితిలో కనపడుతున్నాడు ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు. కనీసం తినటానికి ఆహారం లేనటువంటి స్థితిలో కనపడుతున్నాడు. కానీ ఈరోజు కూడా తినటానికి ఆహారం లేకపోయినా పాపం చేయడానికి సమయం ఉంటుంది, పాపంలో సుఖించటానికి సమయం ఉంటుంది. కానీ తినటానికేమో ఆహారం ఉండదు.
అయితే ఈ చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి చెంత అనేక మంది పనివారు కలరు, వారికి సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వటానికి నా తండ్రి దగ్గర ఆహారము కలదు. అయితే నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి. నానా, తండ్రి అయ్యా, నీ ఎందుక నా పరలోకం నాకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను అని నా తండ్రి ఎందు నేను నా పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నా తండ్రి నన్ను చేర్చుకుంటానని బుద్ధి వచ్చినటువంటి ఈ చిన్న కుమారుడు లేచి తిరిగి తండ్రి యుద్ధకు వెళ్తున్నాడు. ప్రదేన్ బిడ్డలారా, ఈ తండ్రి యుద్ధకు వెళ్తున్నటువంటి ఈ చిన్న కుమారుడు నీ తండ్రి చూస్తున్నాడు. మేడం గది మీద నుంచి, మేడం మీద నుంచి తండ్రి రోజు గమనిస్తున్నటువంటి వారుగా కనపడుతున్నాడు. ప్రదేన్ బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు వస్తున్నటువంటి స్థితిని చూసి ఆ తండ్రి చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రదేన్ బిడ్డలారా, ఈ రోజు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ఆ సమస్యతో నువ్వు బాధపడుచున్నప్పటికీ తండ్రి చింతకరా, అప్పుడు తండ్రి నేను నిన్ను ముద్దు పెట్టడానికి, నిన్ను చేర్చుకోవటానికి, నీ స్థితిని నీ గతి మార్చటానికి తండ్రి ఏదించి ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, అయ్యో నేను పాపం చేశాను, ఇప్పుడు నేను తిరిగి వెళ్తే తండ్రి నన్ను క్షమిస్తాడా అనేటువంటి డౌట్ నీకు ఏమొద్దు. ఎలాగైతే చిన్న కుమారుడు వెళ్ళాడో, ఎలాగైతే తండ్రి చిన్న కుమారుడిని చేర్చుకున్నాడో, అలాగనే దేవుడు నిన్ను చేర్చుకోవటానికి, ఒకవేళ తల్లి ఇహలోకమైనటువంటి లోకస్తులైనటువంటి తల్లిదండ్రులు తన బిడ్డలు వారికి మాట చెప్పిన ప్రకారంగా చేయకపోతే మీరేమంటారంటే, నీవు నాకు ఇక మీద నుంచి కుమారుడు కాదు అని చెప్పేసి నేను మోసుకుంటున్నానని మాట మాట్లాడుతున్నారు. కానీ మన తండ్రి ఎటువంటి వాడంటే, నువ్వు తప్పు చేసినప్పటికీ ప్రభువా అని మన దేవుని సన్నిధికి మనం వెళితే మన పాపాలను ఒప్పుకొని ఆయన మనల్ని చేర్చుకోవటానికి, మనల్ని ప్రోత్సహించటానికి, మనల్ని బలపరచటానికి ఆయన ఏతంచి ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూసుకోవాలని ప్రభు పేట నేను సెలవిస్తుంటున్నాను. ఇలాగే మనం చేసినట్లయితే ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, ప్రదేన్ బిడ్డలారా, మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను. మాట ఇచ్చి తప్పనేటువంటి దేవుడు కాదు. ఒక్కసారి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. నువ్వు ఉన్న చోటునే మోకాలండి దేవుని సన్నిధిలో, ప్రభువా అయా ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తున్నానని ఒకసారి నువ్వు ఆయనకు నువ్వు సమర్పించుకో. అప్పుడు నిన్ను చేరదీస్తారు, నిన్ను ఆదరిస్తారని ప్రభు పేట మనజేస్తూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన గాక ఆమెన్. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతికున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు వందనాలయ్యా. అవును ప్రభువా, మమ్మల్ని చేర్చుకోవటానికి, మమ్మల్ని ఆదరించటానికి నీవెంతగానో, నీవెంతగానో మా సన్నిధిలో మీరు తిరుగుతున్నటువంటి వారుగా మేము చూస్తున్నాం. విశ్వాసుల చేతను, సేవకుల చేతను మాకు వాక్యాన్ని అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తావని, మమ్మల్ని బలపరుస్తావని మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అలాగే మరి విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారి పరిస్థితుల నుంచి జయమని ప్రార్థన చేస్తూ ఏసునామలో అడుగు వేడుకొందున్నాను తండ్రి, ఆమేన్.